హాయ్ పిల్లలు, ఈరోజు మనం 1వ తరగతి తెలుగు సాధనా పుస్తకంలోని 1వ పాఠం పడవ పాఠానికి సంబంధించిన కృత్యాలను ఎలా చేయాలో చూద్దాం. అంటే మనకు 2 రకాల తెలుగు బుక్కులు ఉన్నాయి కదా, ఒకటి తెలుగు తోట తెలుగు వాచకం, 2 తెలుగు తోట సాధనా బుక్. మనం దాన్ని వర్క్ బుక్ అని కూడా అంటాం కదా. ఆ వర్క్ బుక్లో ఉన్న కృత్యాలను ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో పాఠం మొత్తం అంటే పడవా పాఠానికి సంబంధించిన అన్ని కృత్యాలను ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చేస్తే పాఠం మొత్తంలోని కృత్యాలను మనం చేసినట్టే అవుతుంది. కృత్యాలలోకి వెళ్దామా. చూడండి, పిల్లలు చిత్రానికి రంగులు వేయండి. ఇక్కడ మనకు పడవ బొమ్మ ఇచ్చారు కదా, ఈ పడవ బొమ్మకు మీ దగ్గరున్న రంగు పెన్సిళ్ళు లేదా స్కెచ్ పెన్నులతో మీకు నచ్చిన విధంగా అందంగా రంగులు వేసి అందమైన పడవను తయారు చేయండి. చదవండి అనే కృత్యాన్ని చూడండి. ఆ ప్రశ్న, హాయ్ పిల్లలు, బుడగలపై ఉన్న అక్షరాలు చదవండి, సరైన అక్షరాలతో జత చేయండి. ముందుగా ఈ బుడగలపై ఉన్న అక్షరాలను చదువుదాం. ప, వా, డా, డా, వా, ప, డా, ప, వా. తర్వాత కింద చూడండి, ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల మెడలో ఒక్కొక్క అక్షరాన్ని వేలాడదీసి ఉన్నారు. ఈ అబ్బాయి దగ్గర ప అనే అక్షరం ఉంది, ఈ అమ్మాయి దగ్గర డా అనే అక్షరం ఉంది, ఈ అబ్బాయి దగ్గర వా అనే అక్షరం ఉంది. ఇక్కడ పైన ఉన్న ఈ అక్షరాలను ఈ అక్షరాలకు కలుపుదాం. ముందుగా ప అనే అక్షరం చూద్దాం. ప ఎక్కడుంది, ఈ అబ్బాయి దగ్గర ఉంది కాబట్టి ప అనే అక్షరాన్ని ఇలా కలుపుదాం. ప, మీరు ఇలా అక్షరాన్ని కలిపేటప్పుడు చదువుతూ ఉండండి ప అని, అప్పుడు మీకు గుర్తు ఉంటుంది, బాగా గుర్తు ఉంటుంది, మీరు ఇంకా మర్చిపోరన్నమాట. తర్వాత వా, వా అక్షరం ఎక్కడుంది, ఈ అబ్బాయి దగ్గర ఉంది కాబట్టి వా అక్షరాన్ని ఈ అబ్బాయితోటి జత చేద్దాం. వా. తర్వాత కొంచెం డా అక్షరం ఉంది కదా, డా అక్షరం ఈ అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి డా అని చదువుకుంటూ కలుపుదాం. డా. తర్వాత అక్షరం మళ్ళీ డా అనే అక్షరం ఉంది కదా, డా అక్షరం ఈ అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి డా. తర్వాత వా అక్షరం, వా అక్షరం ఈ అబ్బాయి దగ్గర ఉంది కాబట్టి వా. తర్వాత ప, ప అనే అక్షరం ఈ అబ్బాయి దగ్గర ఉంది కాబట్టి ప. తర్వాత డా అక్షరం, ఈ అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి డా. తర్వాత ప, ప ఈ అబ్బాయి దగ్గర ఉన్న అక్షరం, ఇలా కలపండి ప. తర్వాత వా ఇక్కడుంది కాబట్టి ఇలా కలపండి. ఈ కృత్యం చేయటం వల్ల మనం ప, డా, వా అనే అక్షరాలను సులభంగా గుర్తించగలుగుతాము. తర్వాత ఆ ప్రశ్న, చిత్రాలను చూడండి, పదంలోని మొదటి అక్షరానికి 0 చుట్టండి, గళ్ళల్లో రాయండి. ఇక్కడ చిత్రాలను చూడండి. ముందు పడవ, డబ్బా, వల, కింద వాటి పేర్లు కూడా ఉన్నాయి. పడవ, డబ్బా, వల, మనకేమిచ్చారు, పదంలోని మొదటి అక్షరానికి 0 చుట్టండి అన్నారు కదా. ఈ పడవ పదంలో ఉన్న మొదటి అక్షరం పాకు 0 చుడదాం. తర్వాత డబ్బా పదంలోని మొదటి అక్షరం డాకు 0 చుడదాం. తర్వాత వలా పదంలోని వా అక్షరానికి 0 చుడదాం. ఇలా 0 చుట్టిన ఈ 3 అక్షరాలను ఇక్కడ రాద్దాం. ముందు పా కదా, ఇక్కడ పా రాద్దాం. తర్వాత అక్షరం డా, డా. తర్వాత అక్షరం వా, వా. ఇలా 3 పదాలను రాసేసరికి ఇక్కడ పడవా అనే ఒక పదం ఏర్పడింది. ప, డా, వా. తర్వాత ఈ ప్రశ్న చూడండి, గళ్ళలో ప, డా, వా అక్షరాలను గుర్తించండి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి అంటున్నారు. గళ్ళలో ఉన్న ప అనే అక్షరాన్ని, డా అనే అక్షరాన్ని, వా అనే అక్షరాలను మనం గుర్తిద్దాం. ఫస్ట్ అక్షరం ప కదా, పాను ఏదైనా ఒక రంగుతోటి గుర్తిద్దాం. తర్వాత ఖ,
తర్వాత డా డాను గుర్తించమన్నారు కదా, డా అనే అక్షరాన్ని ఇంకొక రంగుతోటి గుర్తిద్దాం. తర్వాత నా వా వా అనే అక్షరాన్ని గుర్తించమన్నారు కదా, కాబట్టి వా అనే అక్షరానికి ఒక రంగుతోటి గుర్తిద్దాం. తర్వాత లా ఉ ఏ టా ఈ రా, తర్వాత ఆ పా, మళ్ళీ పా ఉంది కదా, ఈ పాను ఏ రంగుతో గుర్తించామో ఈ పాను కూడా అదే రంగుతోటి గుర్తిద్దాం. తర్వాత లా డా, డా ఉంది కదా, ఇక్కడ డాను ఎరుపు రంగుతో గుర్తించాం కాబట్టి డాను కూడా ఎరుపు రంగుతోటి గుర్తిద్దాం. తర్వాత ఈ, తర్వాత వా, ఇక్కడ వాను ఆకుపచ్చ రంగుతో గుర్తించాం కాబట్టి ఇక్కడ కూడా ఆకుపచ్చ రంగుతోటి గుర్తిద్దాం. తర్వాత చూడండి, చిత్రం పదం జతపరచండి. ఇక్కడ మనకు ఒక చిత్రం ఉంది, ఏంటి ఈ చిత్రం పేరు? పడవ. తర్వాత చిత్రం వడ, పక్కనే పదాలు కూడా ఉన్నాయి, వడ పడవ. ఈ చిత్రం తోటి ఇటువైపు ఉన్న పదాలను జత చేయండి అంటున్నారు కాబట్టి పడవ, పడవ పదం ఇది కదా, జత చేయండి. ఇది వడ, వడ పదం ఇక్కడుంది కాబట్టి వడకు జత చేయండి. తర్వాత ఊ ప్రశ్న చూడండి, పదం పదం జతపరచండి. ఇటువైపు రెండు పదాలు ఉన్నాయి, ఇటువైపు రెండు పదాలు ఉన్నాయి, పడవ వడ, ఇటువైపు వడ పడవ. ఇటువైపు ఉన్న పడవతోటి ఇక్కడ ఉన్న పడవను జత చేయండి. తర్వాత వడ, ఇక్కడ వడ ఉంది కాబట్టి ఈ రెండు వడలను జత చేయండి. తర్వాత చూడండి ఊ ప్రశ్న, పిల్లలు పడవ పదాలను చదువుతూ పవన్ పడవను చేరడానికి దారి చూపండి. ఇక్కడ చూడండి పవన్ ఎక్కడున్నాడు, పడవ ఇక్కడుంది. పవన్ పడవ పదాలను చదువుకుంటూ వెళ్ళాలి, వేరే పదాలను చదవకూడదు. ఇక్కడ చూడండి పడవ 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 ఇటు వెళ్ళకూడదు, ఎందుకంటే ఇక్కడ పడవ లేదు పలక ఉంది. ఇటు వెళ్తే పడవ 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 పడవ, ఇటు వెళ్తే మళ్ళీ పలక ఉంది, అటు వెళ్ళకుండా మళ్ళీ కిందకు వచ్చి చూడండి పడవ 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 పడవ, ఓ పడవ వచ్చేసింది. మీరు చదువుతూనే రండి, అలా చదవటం వల్ల మనకు ఈ అక్షరాలు ఈ పదము బాగా గుర్తుంటుంది. పవన్ పడవను చేరాడు కాబట్టి మనం తర్వాత పేజీకెళ్దాం. రూ ప్రశ్న చూడండి, కింది పదాలలో వేరుగా ఉన్నదానికి సున్నా చుట్టండి అంటున్నారు. ఇప్పుడు మొదటిగా ఉన్న నాలుగు పదాలను చదువుదాం, పడవ 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 వడ. ఇక్కడ చూడండి ఈ మూడు పదాలు ఒకే విధంగా ఉన్నాయి, పడవ పడవ పడవ, కానీ వడ అనేది వేరుగా ఉంది కాబట్టి ఈ పదానికి సున్నా చుట్టాలి. రెండు చూడండి, వడ వడ పడవ వడ. ఇక్కడ కూడా వడ 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 మూడు పదాలు ఒకే విధంగా ఉన్నాయి, పడవ అనే పదం వేరుగా ఉంది కాబట్టి ఈ పదానికి సున్నా చూడదాం. తర్వాత రూ ప్రశ్న చూడండి, కింది రెండు గళ్లలోని పదాలను చదవండి, ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి అంటున్నారు. ముందుగా పదాలను చదువుదాం, పలక పడవ వడ వల. ఇటువైపు పనస పడవ వడ తల. సరే ఇక్కడ పలక అనే పదం ఉంది, ఇటువైపు పలక ఉందేమో చూడండి, లేదు. తర్వాత పడవ అనే పదం ఉంది కదా, ఇటువైపు ఉందేమో చూడండి, ఓ ఉంది. కాబట్టి రెండింటికి ఒక రంగు వేయండి, పడవ ఇదే రంగు ఇక్కడ పడవ కూడా వేయండి. తర్వాత వడ, ఇటువైపు వడ ఉందేమో చూడండి, ఉంది కాబట్టి వడ వడ. తర్వాత వల ఉంది, ఇక్కడ తల, కాబట్టి ఈ రెండు ఒకే పదాలు కావు. తర్వాత చూడండి, చుక్కలతో అక్షరాన్ని కలపండి అంటే రాయడం అనే కృత్యము. ఇక్కడ మనకు పా డా వా అనే అక్షరాలను ఎలా రాయాలో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఈ గుర్తులు ఉన్నాయి కదా, ఈ గుర్తుల ఆధారంగా మనం అక్షరాన్ని రాయాలి. ముందుగా సున్నా చుట్టాలి, తర్వాత ఇలా, తర్వాత తలకట్టు పా, తర్వాత డాను ఇక్కడ మొదలుపెట్టి ఇలా రాయాలి, తర్వాత తలకట్టు, తర్వాత వాను ముందుగా సున్నా చుట్టాలి, తర్వాత ఇలా అని, తర్వాత తలకట్టు రాయాలి. ఈ విధంగా ప
పడవ అనే అక్షరాన్ని చుక్కలు కలుపుతూ రాయాలి. ఇక్కడ కూడా అలానే రాయాలి. తర్వాత ఈ ప్రశ్న చూడండి. కింది చిత్రాల ఆధారంగా పదాలను రాయండి. ఒకటి చూడండి, ఒకటి నిలువున ఉంది. ఏంటి ఒకటి? పడవ కదా, కాబట్టి ఇక్కడ పడవ అనే అక్షరాలను రాద్దాం. ముందు ప, తర్వాత డ, తర్వాత వ. రెండు వడ కదా, అడ్డంగా రాయండి. వడ అనే పదంలో వా అనే అక్షరం ఉంది, తర్వాత డ రాద్దాం. అప్పుడు వడ. ఈ ప్రశ్న కింది చిత్రాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి, వాటి పేర్లు రాయండి. ఇక్కడ మనకు నాలుగు చిత్రాలు ఉన్నాయి కదా, వడ, 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 పడవ. ఇందులో వేరుగా ఉన్న చిత్రం పడవ కదా, పడవ పేరు ఇక్కడ మనం రాయాలి, పడవ. తర్వాత రెండు చూడండి, పడవ, పడవ, వడ, పడవ. ఈ నాలుగింటిలో వేరుగా ఉన్నది వడ కదా, ఆ వడ అనే పదాన్ని మనం ఇక్కడ రాయాలి, వడ. తర్వాత ఊ ప్రశ్న చూడండి. కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి, రాయండి. ముందుగా చెప్తాం, ఒకటో అక్షరం ప, రెండో అక్షరం డ, మూడో అక్షరం వ. ఇక్కడ ఒకటో అక్షరం ఏమిటి అంటున్నారు. ఒకటో అక్షరం ఏమిటి? ప, ప రాద్దాం. రెండో అక్షరం ఏమిటి? రెండో అక్షరం ఏంటి చూడండి, రెండు పైన డ, కాబట్టి డ రాద్దాం. మూడో అక్షరం ఏమిటి? మూడో అక్షరం వా కదా, వా రాద్దాం. తర్వాత చూడండి, ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి, రాయండి. ఒకటి రెండు మూడు అక్షరాలను కలిపి చదువుదాం, పడవా. ఓ పడవ రాద్దాం, పడవ. తర్వాత చూడండి, మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి, రాయండి. మూడు రెండు వడ, వడ. తర్వాత బొమ్మను చూసి కింది ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. ఒకటి చూడండి, రాజు పడవ ఎక్కుతున్నాడు. రాజు డాష్ ఎక్కుతున్నాడు, పడవ కదా. ఈ చిత్రం యొక్క పేరును మనం ఇక్కడ రాయాలి, పడవ. రెండు చూడండి, లత వడ తింటున్నది. లత డాష్ తింటున్నది. ఏం తింటున్నది? వడ. లత వడ తింటున్నది. రూ ప్రశ్న, చిత్రం చూడండి, పేరు రాయండి. చిత్రాన్ని చూడండి, ఏంటి చిత్రం? పడవ. దాని పేరు రాద్దామా? పడవ. ఈ చిత్రం పేరు వడ. తర్వాత గీతల్లో అందంగా రాయండి. ఇక్కడ పడవ, వడ అనే పదాలు ఉన్నాయి కదా. ఈ పడవ అనే పదాన్ని కింద గీతల్లో మనం అందంగా రాయాలి. అలాగే వడ అనే పదాన్ని ఇక్కడ కింద ఇచ్చిన గీతల్లో ఉండ్రంగా అందంగా రాయాలి. తర్వాత ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నవి ఏమేమి అక్షరాలు నేర్చుకున్నాం మనం? ప అనే అక్షరాన్ని నేర్చుకున్నాము, డ అనే అక్షరాన్ని నేర్చుకున్నాము, వా అనే అక్షరాన్ని కూడా నేర్చుకున్నాము. మరి మనం నేర్చుకున్న పదాలు ఏంటి? పడవ నేర్చుకున్నాము, వడ అనే పదం కూడా నేర్చుకున్నాము. ఓ చందమామ రావే. పిల్లలు చిత్రానికి రంగులు వేయండి. ఏంటి చిత్రం? ద్రాక్ష పండ్ల గుత్తి. ముందుగా ద్రాక్ష పండ్లకు రంగులు వేయాలి. ద్రాక్ష పండ్లు మనకు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఈ రెండు రంగుల్లో ఏదో ఏదైనా ఒక రంగును ద్రాక్ష పండ్లకు వేయండి. తర్వాత ఇక్కడ ఆకులు కూడా ఉన్నాయి కదా, మరి ఆకులకు ఒక రంగు వేయాలి కదా. ఆకులకు, ఈ రెండు ఆకులకు ఆకుపచ్చ రంగు వేయండి. ఇక్కడ ద్రాక్ష గుత్తి కాడ ఉంది కదా, దీనికి కూడా ఒక రంగు వేయాలి కదా, దానికి ఈ రంగు వేయండి. అప్పుడు ద్రాక్ష గుత్తి ఎంతో అందంగా కనిపిస్తుంది. తర్వాత చదవండి అనే కృత్యాన్ని చూడండి. పండ్ల మీద, గంప మీద అక్షరాలు చదవండి. ఏ అక్షరం ఉన్న పండును ఆ అక్షరం ఉన్న గంపలో వేస్తూ గీత గీయండి. ఇక్కడ మనకు పండ్లు ఉన్నాయి, ఆ పండ్ల మీద అక్షరాలు ఉన్నాయి చూడండి.
ఈ పండు మీద నా తర్వాత ప స స న ప స గంపల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఈ గంపలో ప అనే అక్షరం ఉంది, ఈ గంపలో నా అక్షరము, ఈ గంపలో స అనే అక్షరం. ఇక్కడ పండ్ల మీద ఏ అక్షరం ఉంటుందో ఆ అక్షరాన్ని ఆ అక్షరం ఉన్న గంపలో వేద్దాం. మొదటి అక్షరం జామకాయ మీద నా అనే అక్షరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ గంపలో నా అక్షరం ఉంది కాబట్టి ఇలా దీంట్లో వేసేయండి. తర్వాత ప, ప ఈ గంపలో ఉంది. తర్వాత స, స ఈ గంపలో ఉంది. తర్వాత మళ్ళీ సానే, స ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ గీయండి. తర్వాత నా, నా ఈ గంపలో ఉంది. ప, ప ఈ గంపలో ఉంది. తర్వాత స ఈ గంపలో ఉంది. తర్వాత చిత్రాలను చూడండి. పదంలోని మొదటి అక్షరానికి సున్నా చుట్టండి, గళ్ళల్లో రాయండి. చూడండి, మొదటి చిత్రం పనస, పనస అని రాశారు. తర్వాత నక్క దాని పేరు, సబ్బు సబ్బు. తర్వాత ఈ పదంలోని మొదటి అక్షరాలకు సున్నా చుట్టండి అన్నారు కదా, పనస పదంలో మొదటి అక్షరం ఏంటి, ప, పాకు సున్నా చుడతాం. నక్క పదంలో మొదటి అక్షరం నా కదా, నాకు సున్నా చుడతాం. తర్వాత సబ్బు పదంలో మొదటి అక్షరం సా కదా, సాకు సున్నా చుడతాం. ఈ సున్నా చుట్టిన పదాలను ఇక్కడ రాద్దాం. ప, తర్వాత నా, తర్వాత సా. ఓ, ఒక పదం వచ్చింది, పనస. తర్వాత ఈ ప్రశ్న చూడండి. గళ్ళల్లో ప, నా, సా అక్షరాలను గుర్తించండి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి అంటున్నారు. ఇక్కడ మనం ప, నా, సా, సా ఉంది కదా, సాకు ఒక రంగు వేద్దాం. తర్వాత ప, ప ఉంది కదా, డా, ఠా, ఉద్దు, లా, నా, నాను గుర్తించమన్నారు కాబట్టి నాకు ఇంకొక రంగు వేద్దాం. తర్వాత మళ్ళీ నా ఉంది కదా, నా, వా, ప, పాను గుర్తించమన్నారు కదా, పా. ఇక్కడ ఏ రంగు అయితే వేసామో పాకు అదే రంగు వేద్దాం. తర్వాత స, ఓ, ఒక మంచి ఆకారం వచ్చింది చూడండి. ఈ విధంగా మనం ప, నా, స అనే అక్షరాలను గుర్తించాలి. తర్వాత ఈ ప్రశ్న, చిత్రం పదం జతపరచండి. ఇటువైపు చిత్రాలు ఉన్నాయి, ఇటువైపు పదాలు ఉన్నాయి, పడవ, పనస, వడ. ఇటువైపు పదాలను చదువుదాం, పనస, వడ, పడవ. పడవ అనే పదం ఇక్కడుంది కాబట్టి ఇలా జత చేయండి, పనస, పనస, వడ, వడ. తర్వాత పిల్లలు పనస పదాలను కలుపుతూ సలీం పనసను చేరడానికి దారి చూపండి. సలీం ఇక్కడున్నాడు, పనస పండు ఇక్కడుంటుంది, ఇక్కడుంది. సలీం పనస, పనస, పనస అనే పదాలను చదువుతూనే ఈ పండును చేరాలి. చూడండి, పనస, పనస, ఇటెళ్ళకూడదు, పడవ ఉంది, అటు వెళ్తే మళ్ళీ పనసను చేరిపోయాడు. పనస, 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 పనస. ఓ, దారి చూద్దాం, చూపి పవన్ సలీం పనసను చేరుకున్నాడు కాబట్టి మనం తర్వాత పేజీకి వెళ్దాం. ఇక్కడ చూడండి, కింది పదాలలో వేరుగా ఉన్న దానికి సున్నా చుట్టండి, ఖాళీలలో రాయండి. మొదటి చూడండి, పడవ, పనస, పడవ, పడవ. ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్నది పనస కదా, పనసకు సున్నా చూడదాం. ఈ పదాన్ని పక్కనే రాయమన్నారు కాబట్టి పనస. తర్వాత రెండు చూడండి, నస, వడ, వడ, వడ. ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్న పదం నస, నసకు సున్నా చుట్టండి, నస అనే పదాన్ని పక్కనే రాయండి, నస. తర్వాత మూడు, పనస, 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 పస, పస. ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్న పదం పస, పస అని పక్కనే రాయాలి.
పసపసా. తర్వాత రూ ప్రశ్న చూడండి. కింది రెండు కళ్ళలోని పదాలను చదవండి. ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి. ముందుగా పదాలను చదువుదాం. పనస, వడ, నస, పడవ. తర్వాత నస, పనస, పలక, పసపస. ఈ పెట్టెలో, ఈ పట్టికలో, ఈ గళ్ళలో ఉన్న పదాలను ఒకే రంగు వేద్దాం. పనస, ఇక్కడ పనస ఉంది, ఇటువైపు గళ్ళలో ఉందేమో చూడండి, పనస ఉంది కాబట్టి ఈ రెండింటికి ఒకే రంగు వేద్దాం. పనస, పనస. తర్వాత ఇక్కడ వడ ఉంది, వడ అనే పదం ఇక్కడ లేదు, వదిలేయండి. తర్వాత నస, ఇటువైపు ఉందేమో చూడండి, ఓ ఉంది నస, నస, అదే రంగు ఇక్కడున్న నస కూడా వేయండి. తర్వాత పడవ, ఇటువైపు పడవ అనే పదం లేదు కాబట్టి వదిలేయండి. తర్వాత చుక్కలు కలుపుతూ రాయండి. ఇందాక చెప్పాం కదా మనం, ఇక్కడ చుక్కలు ఉన్నాయి, వ స అనే అక్షరాలను చూడండి, ముందుగా సున్నా చుట్టాలి, తర్వాత ఇలా అని ఇలా అనాలి, తర్వాత స అనే అక్షరాన్ని ఇలా అని ఇలా అనాలి, ఇలానే కింద వరకు రాయాలి. అలాగే ఇటువైపు ఉన్న పనస అనే అక్షరాలను, మూడు అక్షరాలను కూడా రాయాలి, ప న స. ఈ విధంగా చుక్కలు కలుపుతూ అక్షరాలను రాయాలి. తర్వాత ఆ ప్రశ్న, కింది చిత్రాల ఆధారంగా పదాలను రాయండి. ఒకటి చూడండి, ఒకటి పడవ కదా, పడవ ఇక్కడుంది, ఇక్కడుందంటే ఇటు నిలువున రాయమని అర్థం. పడవ అనే మూడు అక్షరాలను ఇక్కడ ఈ మూడు గళ్ళలో రాద్దాం. ముందు ప, తర్వాత డ, వ, పడవ. రెండు చూడండి, పనస కదా, పనస రెండు ఇక్కడుంది కాబట్టి ఇటువైపు ఇచ్చాడంటే ఇటు అడ్డంగా రాయండి అని అర్థం. పనసలో ప ఉంది, తర్వాత న స, పనస అయింది కదా. తర్వాత మూడు వడ, మూడు ఎక్కడుంది, ఇదిగో ఇక్కడుంది కాబట్టి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి అడ్డంగా రాయాలి. వడ కదా దీని పేరు, వా అనే అక్షరం ఇక్కడ ఇంతకు ముందే ఉంది కాబట్టి పక్కనే డ, వడ. తర్వాత కింది చిత్రాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి, వాటి పేర్లు రాయండి. ఒకటి చూడండి, పడవ, పడవ, పనస, పడవ. ఈ నాలుగు చిత్రాల్లో వేరుగా ఉన్న చిత్రం పనస కదా, పనసను గుర్తిద్దాం, దాని పేరు పక్కనే రాద్దాం, పనస. రెండు చూడండి, పనస, 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 పడవ. ఈ నాలుగు చిత్రాల్లో వేరుగా ఉన్నది పడవ కదా, పడవ పదాన్ని పక్కనే రాద్దాం, పడవ. తర్వాత కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి, రాయండి. ముందుగా మొదటి గళ్ళలో అక్షరం ప, రెండవ గడిలో డ, మూడవ గడిలో వ, నాలుగవ గడిలో నా, ఐదవ గడిలో స అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. ఒకటవ అక్షరం ఏమిటి, ఒకటో అక్షరం ఏమిటి ప, నాలుగవ అక్షరం ఏమిటి, నాలుగు ఎక్కడుంది, ఒకటి రెండు మూడు నాలుగు ఎక్కడుంది కదా, నాలుగో అక్షరం నా కదా, నా రాయండి. తర్వాత ఐదో అక్షరం ఏమిటి, ఇక్కడ ఐదో అక్షరము స. తర్వాత ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి, రాయండి. ఇక్కడ ఒకటి రెండు మూడు అక్షరాలను కలిపి చదువుదాం, ప డ వ, రాయగా పడవ. తర్వాత చూడండి, ఒకటి నాలుగు ఐదు అక్షరాలు కలిపి చదవండి, రాయండి. ఒకటి నాలుగు ఐదు, ప న స, కాబట్టి ప న స. తర్వాత మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి, రాయండి. మూడు ఐదు, మూడు అక్షరం వ, ఐదు అక్షరం స, వస, వస. తర్వాత బొమ్మను చూసి కింది ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. ఒకటి నాసర్ పనస తొనలు తింటున్నాడు, నాసర్ డాష్ తొనలు తింటున్నాడు. ఈ బొమ్మ యొక్క పేరు రాయాలి ఇక్కడ, ఏంటిది పనస కదా, పనస. రెండు జోయ వడ తింటున్నది, జోయ డాష్ తింటున్నది, జోయ వడ తింటున్నది. కింది గళ్ళలోని అక్షరాలతో పదాలను రాయండి. మనకి ఇక్కడ ప డ వ న స ఈ అక్షరాలు ఇచ్చారు కదా, ఈ అక్షరాలతో కొన్ని పదాలు రాద్దాం. ఇదే అక్షరాలను ఉపయోగించాలి, వేరే అక్షరాలను మనం ఉపయోగించకూడదు. పడవ చూడండి, పడవ. ఇంకా
పనసా చూడండి ప న స వడ వ డ వస వస నస నస పస. తర్వాత గీతల్లో అందంగా రాయండి అన్నారు. ఇక్కడ వస పనస పడవ ఈ పదాలను కింద ఇచ్చిన గీతల్లో మనం రాయాలి. రాసేటప్పుడు మీరు మామూలుగా రాయకుండా చదువుతూ రాయండి. అక్షరాన్ని రాసేటప్పుడు ఇప్పుడు వస అని ఉందనుకోండి, వా సా ఇలా చదువుతూ రాయటం వల్ల మనకు ఆ అక్షరాలు బాగా గుర్తుంటాయి. అలాగే పనసను కూడా చదువుతూ రాయండి. తర్వాత పడవ అనే పదాన్ని కూడా చదువుతూ రాయండి. నేను నేర్చుకున్నవి, మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నవి ఏమిటో చూద్దాం. ఏమేమి అక్షరాలు నేర్చుకున్నాం మనం? పా అనే అక్షరాన్ని నేర్చుకున్నాము, డా అనే అక్షరాన్ని నేర్చుకున్నాము, వా అనే అక్షరాన్ని నేర్చుకున్నాము, నా అనే అక్షరాన్ని నేర్చుకున్నాము, సా అనే అక్షరాన్ని నేర్చుకున్నాము. అలాగే పదాలు అంటే ఈ ఐదు అక్షరాలతో ఏర్పడే కొన్ని పదాలను కూడా నేర్చుకున్నాము. అవి పడవ, పనస, వడ, వస, పస, నస, పస పస, నస నస.